ఇక ప్రపంచంలో పుస్తకాన్ని చదవడంలో ఉన్న ఆనందం అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. చిరిగిన చొక్కానైనా తొడుక్కోగానే మంచి పుస్తకాన్ని కొనుక్కో అన్నారు. అలాంటి పుస్తకాలని ఒకే చోట చేరితే ఎలా ఉంటుందో కళ్ళకు చూపిస్తుంది వరల్డ్ బుక్ ఫెయిర్. ప్రపంచంలోని ప్రముఖ పుస్తకాలన్నింటినీ కలగలిపి పుస్తక ప్రియులను పిలుస్తుంది ఢిల్లీలోని బుక్ ఫెయిర్. ఢిల్లీలోని ప్రగతి మైదానంకు ప్రపంచ పుస్తక ప్రేమికులంతా క్యూ కడుతున్నారు. అందుకు కారణం న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ 2019. జనవరి 5న కేంద్ర మంత్రి ప్రకాష్ జన్దేకర్ చేతుల మీదుగా ప్రారంభమైన బుక్ ఫెయిర్ 13న ముగుస్తుంది. ప్రపంచ దేశాలకు చెందిన అన్ని ప్రముఖ పబ్లిషర్స్ తమ స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. స్టాళ్లలో కొలువు తీరిన పుస్తకాలు, సాహిత్య కథలు, ఆత్మకథలు, పద్య పుస్తకాలు, చిన్నారులకు సంబంధించిన పుస్తకాలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రదర్శనలో తెలుగు స్టాళ్లకు కూడా స్థానం దక్కింది. హైదరాబాద్ కు చెందిన నీల్కమల్ పబ్లికేషన్స్ స్టాల్ ఏర్పాటు చేసి తెలుగు సాహిత్యాన్ని ఈ బుక్ ఫెయిర్ లో ప్రదర్శిస్తోంది. ఇక్కడికి వచ్చిన పుస్తక ప్రియులు తెలుగులో ప్రసిద్ధి చెందిన నవలలు, పద్య గ్రంథాలను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రచయిత జయసింహ రాసిన ట్రైన్ యువర్ బ్రెయిన్ పుస్తకాన్ని కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. వరల్డ్ బుక్ ఫెయిర్ ఇది ఒక ఇంటర్నేషనల్ యాక్టివిటీ. మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డీ వాళ్ళు ఇది కండక్ట్ చేస్తారు. అండ్ వి ఆర్ వెరీ గ్లాడ్ టు ఇన్ఫార్మ్ ద నీల్కమల్ ఇస్ ఓన్లీ పబ్లిషర్ ఫ్రమ్ సౌత్ ఇండియా హూ ఇస్ రెగ్యులర్లీ పార్టిసిపేటింగ్ ఇన్ ఇంటర్నేషనల్ ఈవెంట్. ఇప్పుడు ఒకేసారి మేము 3 నేషనల్ బుక్ ఫెయిర్స్ పార్టిసిపేట్ చేస్తున్నాము. ఫస్ట్ ఈజ్ విజయవాడ 1 జాన్ నుంచి 11 జాన్ వరకు ఉంది. సెకండ్ ఈజ్ రాజధాని బుక్ ఫెయిర్ భువనేశ్వర్, అది కూడా 5th నుంచి 14 జాన్ వరకు ఉంది. నౌ వీఆర్ ఇన్ వరల్డ్ బుక్ ఫెయిర్ విచ్ ఇస్ ఇంటర్నేషనల్ యాక్టివిటీ. ఇక్కడ ప్రపంచం నుంచి అన్ని పబ్లిషర్స్ ద బుక్స్ ఆన్ ఆల్ డిసిప్లిన్స్ ఆర్ ఈజ్ ఆన్ డిస్ప్లే. దీని ఉద్దేశం ఏంటంటే టు ఇన్కల్కేట్ ద రీడింగ్ హ్యాబిట్స్ అమాంగ్ ద రీడర్స్. ఎంత సాంకేతికత పెరిగినా పుస్తక పఠనం ఇచ్చే ఆనందమే వేరని, దాన్ని ఆస్వాదించడం ఒక మధురానుభూతి అని బుక్ ఫెయిర్ కు వచ్చిన పాఠకులు చెప్తున్నారు.